ముడిదాం సర్పంచ్ గారు, చిట్టి సన్యాసి నాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? కుటుంబం నేపథ్యం అంటే ముందు నుంచి రాజకీయ కుటుంబం. ఓకే. మా నాన్నగారు ఒక 25 సంవత్సరాల కిందటే వార్డు మెంబర్గా ఈ గ్రామానికి చేశారు. ఓకే. అంటే మీరు రాజకీయాల్లోకి అలా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానంటారు? బ్యాక్గ్రౌండు ప్లస్ నా తాలూకు వ్యక్తిగత ఇది కూడా ఉంది. ఓకే ఓకే. బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, ఎందుకంటే మా నాన్న ఆ రోజులో వార్డు మెంబర్ చేశారు. అంటే ఈ విలేజ్కి ఒక వార్డు మెంబర్ ఉండేది. ఓకే. అప్పుడు మా నాన్నగారు వార్డు మెంబరు. ఓకే. తర్వాత మా అన్నయ్య కూడా సర్పంచ్గా పోటీ చేశాడు, కొద్దిగా తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. మీరు సర్పంచ్ కాకముందు ఏం చేసేవారు? సర్పంచ్ కాకముందు ఎంపీటీస్ అంతకుముందు. ఓకే. రాజశేఖర్ రెడ్డి టైంలో. ఓకే. ఆ మధ్యలో మళ్ళీ మా తాలూకు మనిషికి సర్పంచ్ అవకాశం ఇచ్చాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ మేము. ఓకే. అంటే మీరు జడ్పీ ఎంపీటీసీగా చేసి ఇక్కడ మళ్ళీ సర్పంచ్గా వచ్చారు. ఓకే. అంటే మీరు ఇప్పుడు సర్పంచ్గా అవ్వడానికి జడ్పీటీసీ ఎంపీటీసీ కన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారా? డబ్బులు అనేది కాదు, మా గ్రామం విషయంకి వచ్చేసరికి ఎలక్షన్ అనగానే డబ్బులు అన్ని ప్రయారిటీ ఇవ్వరు. ఓకే. ఎక్కువ శాతం జనాలు ఎవరైతే వాళ్ళకి అందుబాటులో ఉంటారో ఏ మంచి అయినా సడ్డైన అన్నిటికి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా వచ్చి మాకు అది చెయ్యి మాకు ఎంత ఇవ్వు అంత ఇవ్వు అని కానీ లేకపోతే ఈ మందు కూడా అలాంటి అలవాటు అనేది మా ఊర్లో లేదు. ఎలక్షన్కి మందు ఇవ్వాలా ఇస్తే కానీ రారు ఇలాంటిది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మీకు పంచాయతీకి నిధులు అనేవి ఏ విధంగా వస్తుంటాయి, వాటిని మీరు ఏ విధంగా ఖర్చు పెడతారు? పంచాయతీకి నిధులు అంటే 15th-14th ఫైనాన్స్ ద్వారా వస్తాయి, జనరల్ ఫండ్ ఉంటుంది. ఓకే. ఈ మధ్యకాలంలో 15th-14th విషయంకి వచ్చేసరికి మాది పంచాయతీ విడిపోయింది. మాది బిఎల్పేట పంచాయతీలో ఉండేది, విడినాక మొన్నటి వరకు ఆ అకౌంట్లోనే అమౌంట్ ఉండేది. ఈ మధ్య ఒక 4 రోజులు అయింది సపరేట్ చేశారు. ఓకే. డిపిఓ మేడము అందరు కూర్చొని కొత్త పంచాయతీలకి సపరేట్ అకౌంట్ చేసి ఆ 15th-14th సపరేట్ చేశారు. జనరల్ కూడా ఆటోమేటిక్గా సపరేట్ చేసి చేశారు. ఓకే. ఇక నుండి వస్తున్న ఏవి వచ్చినా ముందు శానిటేషను, లైటింగు, వాటర్కి సంబంధించి ఈ మూడింటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే. వాటి ద్వారా జనరల్ విషయం వాడతాం వాటికి. అంటే మీరు ఆ నిధులతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు ఈ శానిటేషన్ కానీ ఇవంతా మీ ఊర్లో అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగిందా సార్? అంటే జరుగుతుంది, కానీ విషయం ఏంటంటే ఒక్కోసారి ఆ బిల్లుకి రాకపోవడం లేకపోతే అమౌంట్ లేకపోవడం ఇలాంటప్పుడు నా వ్యక్తిగత సొంత డబ్బులతోటి ముందు నేను ఆ కార్యక్రమాలన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడము, ఆ తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసిన డబ్బులను బట్టి మళ్ళీ మేము బిల్లు పెట్టడం అన్నీ ముందుకెళ్తాం. ఆ నిధులను ఎప్పుడైనా మీ సొంత ఖర్చులకు ఉపయోగించుకోవాలనుకున్నారా? నేను మీకు చెప్పింది అదే కదా, నా సొంత డబ్బులు ఇప్పుడు అప్పటి వరకు వాటి ఫస్ట్ మీరు పెడతారులేండి, తర్వాత వచ్చినప్పుడైనా కానీ మీరు తీసుకోవడం ఏమైనా జరిగిందా? ఆ ఆప్షన్ ఎక్కడైనా ఉంటుందా? ఉందా, మీరు తీసుకున్నారా? సొంత అనేది ఉండదు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ స్థాయిలో ఉన్న నాయకులకైనా ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకైనా వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు గ్రామ స్థాయికి వచ్చేసరికి సెక్రటరీ ఉంటారు, అలాగే మండల స్థాయికి వెళ్ళేసరికి ఎంపీడీఓ గారు ఉంటారు. దేనికి అది ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తేనే దాని మీద మానిటరింగ్ అంతా జరిగిన తర్వాత బిల్ అవుతుంది. దాని క్లియరెన్స్ వచ్చినాకే బిల్ అవుతుంది. కానీ మన ఇంట్లో డబ్బులు లాగా వెళ్ళి నేను చిక్రాసి ఇచ్చేస్తాను, వెళ్ళి డబ్బులు పట్టుకుని వచ్చేయండి అనేసి అనడానికి లేదు. ఏదైనా ఈవెన్ మనం ఇప్పుడు శానిటేషన్ చేసిన వాళ్ళకి ఏవైనా మనం జీతాలు ముందుగా ఇవ్వాలనుకో, అది మన సొంత డబ్బులు ఇవ్వాలి తప్పించి వాళ్ళు వాళ్ళు కూడా పెట్టడం కావద్దు, వాళ్ళ అకౌంట్లో పడుతుంటాయి. ఇంకా శానిటేషన్ చేసిన వాళ్ళకైనా నెల నెల ఇప్పుడు డబ్బులు పడవు, వాళ్ళు నెల నెల ఇవ్వకపోతే వాళ్ళు వర్క్ రారు. ఓకే. వాళ్ళకి నెల 4 నెలలకు 5 నెలలకు ఒకసారి పడుతుంది. ఈ నెల నెల మనం డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మేము మీరు ఇచ్చిన జీతంకి మీరు నెల నెల ఇవ్వకపోతే మేము చేయలేము అని అంటారు. అప్పుడు మనం మన సొంత డబ్బులు ఇచ్చి ప్రతి నెల దాన్ని ఇబ్బంది లేకుండా శానిటేషన్ చేయించుకొని 4 నెలలకు 5 నెలలకు వాళ్ళ అకౌంట్లో పడతాయి కదా, అవి ఆ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మాకు ఇస్తారు, ఇవో మనది మనకి ఇంత డబ్బులు ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన డబ్బులు మనం ఆయనకి ఇచ్చేయాలా అని. అది మేము ఇక్కడ నడుపుతున్న సిస్టమ్.
ఓకే, అంటే ఇప్పుడు శానిటేషన్ వాళ్ళకి 4-5 నెలలకు ఎందుకు పడింది అంటారు శాలరీ? అంటే పడడానికి కారణం ఏంటంటే అది గవర్నమెంట్ సిస్టమ్ అది. అంటే సిస్టమా ఏంటి మరి కాదు, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి పడుతుంది. ఓకే, ఒకసారి 6 నెలలు కూడా పడుతుంది. అదే ప్రతి నెల పడిపోయింది అనుకోండి, మరి మాతో ఆ డిస్కషన్ వాళ్ళు చేయరు. వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతే మాకు కూడా ఉండదు. కొన్ని కొన్ని మాకు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. మేము ముందుగా డబ్బులు ఇచ్చేయడము, వాళ్ళు తీసుకొని కొంతమంది మానేయడము, అవన్నీ మరి కట్టుకోవాలి నాయకత్వం చేసినప్పుడు. ఓకే, అంటే మీ ఊర్లో పారిశుద్ధ్య పనులు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి? ఎవ్రీడే మాకు ప్రతిరోజు ఇద్దరు శానిటేషన్ చేసిన గ్రీన్ అంబాసిడర్స్ ఉంటారు. వాళ్ళు 2 వెహికల్ పట్టుకుని వచ్చి చెత్త అది పట్టుకుని వెళ్ళి డంపింగ్ యార్డ్లో వేస్తారు. మాకు ఇంక జరగవలసింది ఏంటంటే, ఈ మాకంటూ ఒక ఆలోచన ఉంది, ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇద్దామని. ఓకే, ఈ 15th లో కానీ 14th లో కానీ అమౌంట్ గట్రా వచ్చినట్టయితే ప్రతి ఇంటికి కూడా అవి ఇచ్చి ఆ చెత్తని తడి చెత్త పొడి చెత్త అని డివైడ్ చేసి వాటి ద్వారా డంపింగ్ యార్డ్ పంపిద్దాం అని ఆలోచన. పంచాయతీలో పడినటువంటి నిధులన్నీ కూడా గవర్నమెంట్ ఖాళీ చేసి వాడుకుంది, దాని మీద పెద్ద ధర్నా కూడా జరిగింది, దాని మీద మీరేమంటారు? డెఫినెట్గా ఇబ్బందే. గ్రామ స్థాయిలో మాత్రం కంపల్సరిగా ఆ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి రావాలి, అది ఇన్ టైంలోనే వచ్చిస్తుండాలి. వాటిని మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళాయంటే గ్రామ స్థాయిలో సర్పంచ్లు అవ్వచ్చు, మిగతా స్టాఫ్ మెంబర్ కూడా ఇబ్బంది పడతారు, ఏ వర్క్ కూడా చేయలేని పరిస్థితి అయిపోతుంది. అంటే ఇప్పుడు విద్య వైద్యం అనేవి దేశానికి ఎన్నెముక లాంటివి అంటారు, అవి ఏ విధంగా ఉన్నాయి మీ విలేజ్లో? మా విలేజ్లో అయితే ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా అయ్యాయి. ఓకే, అంటే విద్య అనేది ఏ విధంగా, అంటే హై స్కూల్ అలా? మాది హై స్కూల్ కాదండి, ఎలిమెంటరీ స్కూల్. ఓకే, మాకు దగ్గరలో హై స్కూల్ పక్కన ఉంది. మా స్కూల్ వరకు ఇంతకుముందు ఒక 18 మెంబర్స్ అంటే పిల్లలు ఒక 18 మంది ఇలా ఉండేవారు. ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయినాక 32 దాటుతున్నాయి, వచ్చే సంవత్సరం 50 ఇలా అవుతాయి. ఇంకా పెరుగుతుంది ఇంకా గ్రాడ్యువల్గా, ఎందుకంటే ఆయన ఇచ్చిన అవ్వచ్చు షూస్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ విషయంలో మార్పులు చేర్పులు. ఇంగ్లీష్ మీడియం అనగానే మనం ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్దాం, గవర్నమెంట్ స్కూల్లోనే ఉందాం అని ఆలోచన. అందులోనూ ఇప్పుడు ఈయన వచ్చినాక కొన్ని ఎడ్యుకేషన్ విషయంలోనూ చాలా జాగ్రత్త అయిన నిర్ణయాలు తీసుకున్నారు. ఓకే, కొంతమంది మాకు మొబిలైజ్ చేసింది ఏంటంటే, అంటే ఎడ్యుకేషన్ విషయంలో అంటే ఏం చేశారు అంటే గోడలకు రంగులు వేయించడం ద్వారా పిల్లలకు చదివేలా వస్తుంది? అది కాదు, అది కాదు, అది గోడలకు రంగు అనేది ఆ గోడల రంగు చూసే కదా అక్కడికి వెళ్తున్నాం. టీచర్స్, ఓకే ఓకే, మీరు చెప్తుంది నాకు అర్థం. టీచర్స్ని పెడతారు, పెడుతున్నారు కూడా. మాకున్న ఈ 18 మందికి 2 టీచర్లు, ఇప్పటికి టీచర్స్ కొరత అయితే మా విలేజ్లో లేదు. కానీ నేనేమంటున్నానంటే గోడలకు రంగు అనేది రంగు డిసైడ్ చేయవలసింది కాదు, రంగు కాదు ముఖ్యం. ఇవాళ ఆ రంగు కనిపిస్తుంది, ఇంతకుముందు ఆ రంగే లేదు. ఆ రంగు కోసమే మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాం. అలా ఎలా అంటారు చెప్తాను వినండి. దానికి కూడా ప్రైవేట్ స్కూల్లోనూ ఎడ్యుకేషన్ చెప్పిన టీచర్స్కి అర్హత ఏంటి? బీఈడి ఉండాలి, బీఈడి ఉండాలి. కానీ ఆ బీఈడి చేసి ఆ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. సో నెంబర్ 1 అంతా గవర్నమెంట్ స్కూల్ టీచర్సే, అందులో మరేం డౌట్ లేదు కదా. ఇప్పుడు అందరూ అనేది అదే, అదే 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 అక్కడికి వస్తున్నాం. నెంబర్ 1 టీచర్స్ దగ్గరికి పిల్లలు మనం పంపించట్లేదు. ఎవరైతే గ్రేడ్ 2లో ఉన్న టీచర్స్ ప్రైవేట్ స్కూల్కి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నారు, వీళ్ళకేదో గవర్నమెంట్ జాబ్ అని, వీళ్ళకి ఎక్కువ శాలరీలు ఉంటాయి, ఇవన్నీ కామన్, బాగా చదివినోళ్ళు కాబట్టి. సెకండరీలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చెప్తున్నారు. వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్సే నెంబర్ 1గా చెప్తారు. కానీ పిల్లలు మన పిల్లలే, స్వయంగా మన పిల్లలే లక్షలు పెట్టి బైక్ని పెట్టేస్తాను. ఎందుకు? ఆ కలర్ చూసి. కేవలం మీరు ఇందాక ఒక కలర్ అన్నారు చూడండి, ఇటు స్కూల్కి రంగులేసినంత మాత్రం ఎడ్యుకేషన్ అయిపోద్దా? ఇదే ఈ విషయం నేను అన్నది కాదు, ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు ఇంతకు ముందు టీచర్స్ ఎక్కువ ఉండే. మేడం గారు టీచర్ల గురించి మాట్లాడాలని అనుకుంటే తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే టీచర్స్ నాతో కూడా రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు గట్రా చెప్పమంటారు, అది కాదు కదా. నేను అన్నది ఏంటంటే ఏ వ్యవస్థలోనైనా ఎక్కడైనా అందరూ ఒకలాగా ఉండాలని ఏమి ఉండదు. జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముందు స్కూల్కి కొద్దిగా ఎస్టాబ్లిష్ పెంచితే తల్లిదండ్రులు అక్కడ పంపిస్తారు. స్కూల్ నీట్గా కనిపిస్తే కదా పిల్లలకి, అక్కడికి వెళ్ళినా నీట్గా ఉంటారా అన్న నాకు భావన తల్లిదండ్రులు వస్తుంది. అందువల్ల స్కూల్ని నీట్గా తయారు చేయిస్తున్నారు ఫస్ట్. ఆ నీట్గా తయారైనాక ఆటోమేటిక్గా పిల్లలు చేరుతారు. పిల్లలు ఎక్కువ మంది చేరుతుంటే కదా టీచర్స్ని ప్రొవైడ్ చేయడం కష్టం ఉంటుంది. మన పిల్లలందరిని తీసుకెళ్ళి మనం ప్రైవేట్ స్కూల్లో పెడేస్తున్నాం, అక్కడ ఏంటి ఈ రోజు 500 తెచ్చుకున్నాడు కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటున్నాడు. ఆడు స్వయంగా ఆడికి ఇంట్రెస్ట్ ఉండి ఆడ ఫ్యామిలీతో సినిమాకి వెళ్దాం అనుకున్నా సరే
అని వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే నాకు పిల్లలకి ఫీజు కట్టాలి అక్కడనే, ఆ ఆస్కారం ఫీజు అనేది లేకుండా చేసి ఇక్కడ చదివిద్దాం అంటే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. ఆ విద్యా విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా మంచి కాన్సెప్ట్. ఆ ఇంగ్లీష్ మీడియం అన్ని దానికోసమే మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నాం. ఆ ఇంగ్లీష్ మీడియమే ఇక్కడ ఫ్రీగా చదివిస్తూ మధ్యాహ్నం భోజనం పెడుతూ దాని మీద మళ్ళీ మధ్యాహ్నం భోజనంకి పెట్టినట్టు పెట్టి ఇలా పెట్టిసం వదిలేశారు అని అనలేదు కదా. మధ్యాహ్నం భోజనానికి మన తల్లిదండ్రుల్లోనే పిల్లల తాలూకు తల్లిదండ్రుల్లో ఒకరు చైర్మన్ చేశారు. ఆ చైర్మన్ తాలూకు మానిటరింగ్ అక్కడ చూపించమన్నారు. అంటే మానిటరింగ్ అంటే అబ్జర్వేషన్ చేయాలా, అమ్మ మీ పిల్లలకి బాగా పెడతాండ్రా లేదా ఒకసారి చూసుకోండి. ఆ మాత్రం బాధ్యత మనం చేసుకోలేమా, అది చేయాలా బాధ్యత కూడా. అందుకని బాధ్యతని చెప్పారు. ఆ బాధ్యత అనేది రావాలి ప్రతి ఒక్కరికని ఉద్దేశంతో ఈ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ మధ్య ఏదో కొంత డొనేట్ చేయమన్నారు కదా. అంటే పిల్లలకి మనం ఇంత ఇస్తున్నాం కదా మనం కృషిని చేయొచ్చు అన్న భావన రావడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు మీ ఊర్లో గ్రామ జనాభా ఎంతమంది ఉన్నారు? మా ఊరు వరకు వచ్చేసరికి గ్రామ జనాభా 2000 పై ఉంటారు. ఓట్లు ఎన్ని ఉంటాయి సార్ 2000 జనాభాకి? అంటే ఓట్లు ఈ మధ్య డివైడ్ చేశాం కదా, మాది ఓట్లు 1300 ఇలాగ ఉంటాయి. ఓకే. వాలంటీర్స్ వచ్చిన తర్వాత మీ యొక్క పని యొక్క ప్రభావం కానీ మీ యొక్క ప్రభావం తగ్గింది అని కొంతమంది అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కొంతమంది వాడున్న, దానిపై మీరేమంటారు? ప్రాధాన్యత అంటే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉందని వాళ్ళు చెప్తారు, ఆలోచన మాకు చెప్తారు. ఓకే. దాంట్లో ప్రాధాన్యత ఏముంది? అంటే ఇప్పుడు మీ యొక్క ప్రాధాన్యత తగ్గదలేదంటారా ప్రజలు? ఇప్పుడు ఇంతకుముందు అయితే మీ దగ్గరకు వచ్చి చెప్పుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకున్న వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ పని కావాలి, పని జరగాలి అని అనుకుంటే మనం వెళ్ళి అక్కడ నిలబడి ఫోటో తీసుకోవడం కాదు, అక్కడ పని అవుతుందా లేదా. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇంతకుముందు సర్పంచ్ ఎప్పుడు వచ్చేవాడు అని ఉండేవాడు. ఏదైనా సమస్య చెప్పాలని అంటే ఒక రోజులో ఓ 10 మందికో 15 మందికో తీర్చేవాడు ఆ సమస్య. అయితే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది, మ్యాక్సిమము వాళ్ళు గవర్నమెంట్లో వచ్చిన సర్టిఫైడ్ స్కీమ్స్ ఉన్నాయో వాటి గురుండే కదా రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతుంటారు. ఓకే. విషయం అదే కదా. ఆ వాలంటీర్లు వచ్చినాక ఏమవుతుంది, ఆ 50 ఇల్లుల తాలూకా పర్టికులర్స్ ఆవిడ దగ్గర ఉంటుంది, ఆ పాప దగ్గర. ఆ 50 ఇళ్ళు వీళ్ళు అరుగులు ఇళ్ళకపోవచ్చు, ఈ క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ వచ్చినాకే పరిపాలన అనేది క్లారిటీకి వచ్చింది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏముండేది, ఒక సర్పంచ్ అయినా ఒక ఎంపీటీసీ అయినా ఆడు చుట్టూ తిరగవలసి వచ్చింది. అది ఏ పార్టీ వాళ్ళనే ఉండి వస్తాం, ఏం గాబరా ఎందుకు, నువ్వు లటిల్తావా నువ్వు వీటెళ్తావు అని అండి. ఇప్పుడు అలా కాదు, వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక 100% ప్రజలకి ఈ పరిపాలన విధానాల గురించి అవగాహన వచ్చింది. వాళ్ళకి ఏదైనా రాలేదంటే ముందు వాళ్ళని అడుగుతున్నారు, వాళ్ళ దగ్గరే 90% క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఇదిగో నీకు ఈ స్కీమ్ రాకపోవడానికి కారణం ఇది, నీకు వచ్చేయడానికి కారణం ఇది, ఈ రెండు క్లియరెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ప్రతి సమస్య మనల్ని ఎత్తునేసుకొని అమ్మో నా దగ్గర ఎవడు రాలేదని ఎవడు అనుకుంటాడు. ఎవరో అవగాహన లేని రాజకీయ నాయకుడు ఎవడు అనుకుంటారు నా దగ్గర రాలేదు నా దగ్గర రాలేదని. మన ఊరిలో కరెక్ట్గా ఆ సంక్షేమ కార్యక్రమాలు శుభ్రం జరుగుతున్నాయా లేదా, ఒకవేళ ఇంకేజ్ ఏదో టెక్నికల్గా రాకపోతే అప్పుడు మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల కోసం తీసుకున్న వాలంటీర్ని ట్యాక్స్ కోసం ప్రెజర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ట్యాక్స్ ఏదైనా ఒక విషయం ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళకి గ్రామంతో పూర్తిగా ముడిపడి ఉన్నారు. వాళ్ళు ట్యాక్స్ అని కాదు, వాళ్ళు రేపు పొద్దున్న ఇంతకుముందు ఏ డెత్ సర్టిఫికేట్ కావాలని బర్త్ సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ఓల చుట్టూ విఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుక్కొని అన్ని బోల్డ్ అన్ని టైం వేస్ట్లో అంతా జరిగేది. వీళ్ళు వచ్చినాక గ్రామంలోను గవర్నమెంట్ తరఫున ఏ కార్యక్రమంకైనా వాళ్ళు ఒక వారధులుగా ఉన్నారు. వాళ్ళు మనం అంత తక్కువగా వేసేసి మాట్లాడడానికి ఏట్లేదు, వాళ్ళు వచ్చినాక మాకు కూడా ఆటోమేటిక్గా ప్రెజర్ తగ్గింది. వాళ్ళతో అవ్వన పనులు ఏమైనా టెక్నికల్గా అవ్వకపోతే అవి మాకు చెప్పడం, మళ్ళీ మేము సంబంధిత మా ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఆయన మళ్ళీ అట్లా సెటరేట్ చేయడం జరుగుతుంది. ఇది 100%. ఇంతకుముందు అలా కాదు కదా, ఎవరో ఏదో గవర్నమెంట్ స్కీమ్ వచ్చిందంటే అలా 10 మందికో ఎంతమందికి ఇవ్వండి, ఆ 10 మంది మేము ఆఫీసీ పిలిపించుకోవడం, మనం కార్యకర్తలు వీడికిద్దాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, మొత్తం ఊరంతటే జరుగుతుంది, అలాగే రాష్ట్రం అంతా జరుగుతుంది. ఎంత సాలిడ్గా ఏ రాష్ట్ర గవర్నమెంట్లోనూ ఎక్కడ ఉన్నాయో చూపించండి మీరు మామూలుగా. అంటే సాలిడ్గా లేకపోయినా వాళ్ళు మీ యొక్క ప్రచార సాధకాలుగా వాడుకుంటున్నారు అనేది కొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు అది కాదు, అక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పని చేస్తుంది ఎవరు, ఏ గవర్నమెంట్ అయినా. ఓకే. పని చేసినప్పుడు ఆటోమేటిక్ ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు. అచ్చే వాళ్ళు పని చేసేస్తారు ఆ లేకపోతే అని అంటే కుదరదు కదా. నువ్వు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నది,
ఆయన కరెక్ట్గా పరిపాలన చేసి ఉంటే మన రిజల్ట్ అంత దారుణంగా రాదు కదా. ఇప్పుడు నాయకత్వం చేసేటప్పుడు ఆ నాయకుడు కానీ ఏమనుకుంటాడు, నేను జనాలకు దగ్గర అయ్యి బాగా చేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు అపోజిషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది, అమ్మో మళ్ళీ ఆడే గెలిచేతారేమో, మళ్ళీ ఆడు ముఖ్యమంత్రి అయిపోతున్నాం బ్యాంకే, కానీ ప్రజలకు అన్ని శుభ్రం జరుగుతాయి నేను నానమ్మ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది. దానిలో వచ్చిన పుట్టుకొచ్చింది ఇది, ఈ క్వశ్చన్స్ ఏవి ఆ వాలంటీర్ వ్యవస్థల గురించి ఎన్నెన్నో లోకేష్ కూడా చాలా మాట్లాడేసాడు. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగితే అది తీసుకొచ్చి మధ్యలో పెట్టడం అవన్నీ కరెక్ట్ కాదు. అంటే మీ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఇప్పుడు ఏవైనా క్రీడల పరంగా కానీ ఎవరైనా? అంటే మాకు ఇక్కడ పెద్ద గ్రౌండ్ లేదు ఆడుకోవడానికి. కుర్రలు అయితే బాగా ఇంట్రెస్ట్ క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు. ఉదయాన్నే మార్నింగ్ లేచి రన్నింగ్ కార్లకి వెళ్ళడం. అదేవిధంగా నేను చాలామందికి అలాగే చిన్నప్పుడు నా వయసులో కూడా అందరికీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఆర్మీకి గట్రా జాయిన్ అవ్వడం, ఎక్కువ మంది ఆర్మీకి జాయిన్ అవుతుంటారు. అలాగే కొద్దిగా మాకున్న అవకాశం బట్టి వాళ్ళకి మేము హెల్ప్ చేయడం. అలాగా 17-18 వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాం. ఓకే, దాని ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు సార్? నేనే. ఓకే, నేనే. అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కోసం అని నేను ఇలాగా ఈ నిర్ణయం తీసుకున్నాం. మా అందులోనూ మా ఊరు కుర్రోళ్ళందరూ వచ్చి నాకు ఇది చేద్దాం అనుకుంటున్నాం అని అడిగారు, దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకున్నాను ఎంత అయితే అంత అని. అంటే మీకు 2000 మంది జనాభా అన్నారు, వైద్యం కోసం ఎక్కడికి వెళ్తుంటారు మీరు? విజయనగరం కా లేకపోతే? మాకు విజయనగరం దగ్గర అమ్మ, సిటీలో ఉన్నట్టు మేము విజయనగరం దగ్గర కాదు, విజయనగరం వెళ్ళిపోతాం. ఓకే, చూశారు కదండి ఈరోజు ముడిదాం సర్పంచ్ గారితో ఇంటర్వ్యూ. మరొక సర్పంచ్ గారితో మళ్ళీ కలుద్దాం. ఊర్లో ఉన్నటువంటి వీళ్ళతో మాట్లాడదాం. మీ సర్పంచ్ గారు ఏ విధంగా పనిచేస్తారండి ఈ ఊరి అభివృద్ధి పనుల కోసం? ఏం సరిపంచ్ చేయించుతాండి, ఏదో పన్ను పాటలు అంతా చేయించుతారు అంతే. అంటే ఆయన సర్పంచ్గా అయ్యాక పనులన్నీ బాగానే జరుగుతున్నాయి? జరుగుతాయి. రిటైర్ అయ్యారు ఒక అతను, ఫస్ట్ అతను తీస్తారు, ఓట్లేసి గెలిపించారు, నిరుడో ఎక్కారు ఒక అతను ఓట్లకి, అతను బాగా. ఇప్పుడు మీ రోడ్లన్నీ బాగానే ఉన్నాయండి మీ ఊర్లో? అన్నీ బాగా ఉన్నాయి, కానీ అటు సైడ్ ఒక పక్క లేదండి, అటు సైడ్ అవి చివరి సైడ్. మీకు ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయి? లేదండి, 8 రూపాయలు లేదండి మాకు కలిసి. ఇద్దరికే క్వాలిరీ పని, ఎవరికి పెన్షన్ రానేది ఏటి రాని ఇద్దరికినో. మీరు సర్పంచ్ గారికి ఎప్పుడైనా చెప్పారా? మీకు ఎన్నో సార్లు చెప్పాం. ఆయన ఏమన్నారు? అది వస్తుందని అనిసి కానీ చేయలేదు, కాగితాలు ఇచ్చినా పక్కన పడిస్తారు అంతే. అంటే మీ నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు ఇప్పుడు ఆధార్ కార్డులోను 43 ఉన్నాయండి. 43 అతనికి 75 ఉంటాయి. ఇంకా పెన్షన్ సాలేదు అంటారు, అతనికి పెన్షన్ ఇవ్వమంటే ఇంకేది సాలేదు, తక్కువ రావు అని వేస్తాను. మన ఆధార్ కార్డులో తక్కువ మంది మరి 8% కై పడుతుంటే వాళ్ళతో 18,000 వేలు వచ్చేయాలి. అప్పుడు ఇప్పుడు మీకు మామూలుగా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆధార్ కార్డులో కాకుండా? 55 ఉంటాయి అండి. మార్పించుకోవచ్చు అండి ఆధార్ కార్డులు అండి సార్? మా ఊరు వాళ్ళంటులు అంటే చెప్పాను మార్పించుకుంటామంటే వద్దు, వాళ్ళకి మరి రావు మార్పించుతాను అని సారు అని మా అని సార్ మార్పించుకుంటా అని చెప్పాను కూడా మా వాళ్ళంటే వద్దని సార్ మార్చినా సరే రాదు పెన్షన్ మరి వద్దని అని సార్. మీ వాలంటీర్లు అందరూ ఎట్లా పనిచేస్తారండి? ఎట్లా పనిచేస్తాం మరి, వాలంటీర్ పైన చేస్తాండ్రు. అంటే బాగానే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆధార్ కార్డులో వయసు అయితే మార్పియచ్చు అని సార్, మరి మార్పించుకుని మానేసాను. ఇప్పుడు 18,000 అందరికి వచ్చాయి, మరి మాకు రాలేదు. ఈ వాలంటీర్ వస్తుంటారు కదా, అడిగారా ఎప్పుడైనా? ఎన్నోసార్లు అడిగాను బాప్ప, మా కారు చూసే తక్కువ ఉంది బాప్ప నీకు రాదని అనిస్తుంది. 2 సార్లు అడిగాను పెన్షన్ ఇది 18,000 వచ్చినప్పుడు వల్ల అడుగుతాను. మరి మీకు పెన్షన్ రాకపోవడానికి కారణం ఏంటండి? కారణం పెన్షన్ పెట్టానమ్మా, పెడితే ఇప్పుడు రాలే వస్తుంది ఉంటుంది అప్పుడు అంతే పెట్టి చేస్తాం అసలు తగ్గుతాం లేదమ్మా. కొన్ని ఆధార్ కార్డు వయసు తక్కువ అంటాడు, మరి ఏడు చేస్తాం వాళ్ళు కొన్నాం మరి గవర్నమెంట్ సొమ్మకు. ఇప్పుడు ఇలాంటి సమస్యలు మీ ఊర్లో ఈ మీ ఒక్కరికే ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయా అండి? కబులు కొన్నాయో మన తెలియదు, మా సమస్య ఉంటాయి కానీ ఎవరెవరికి ఉన్నాయని మనకు చెప్పలేం, కానీ ఉన్నాయి. ఇప్పుడు నా వయసుకి ఇప్పుడు 60 దాటిపోయింది, కానీ ఇప్పుడు పెన్షన్ లేదు, కాలు దెబ్బ తగిలింది పెన్షన్ లేదు. మరి ఇప్పుడు మీరు వచ్చి ఆ మాట అడిగారు, కానీ అదే అడిగారు అది లేదు మాకు. అంటే మీరు అద్దింట్లో ఉంటున్నారని చెప్పారు,
మీకు ఇంటి స్థలాలు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి? లేదండి, ఇవ్వలేదు. అంటే మీరు సచివాలయంలో వెళ్ళి అప్లై చేశారా మేడం? చెప్పామండి, చెప్తే ఇస్తాం అన్నారు, కానీ ఓట్లు వేసినప్పుడే అందరూ వచ్చి అడుగుతున్నారు. తర్వాత మరి పట్టించుకోవట్లేదు ఎవరు. ఓట్లు వేసిన కావాల్సినప్పుడు 10 మంది 20 మంది వస్తాండ్రు, వాళ్ళు కావాల్సింది చేసుకుంటాండ్రు, వెళ్ళిపోతాండ్రు. తర్వాత మరి పట్టించుకోవట్లేదు, వదిలేస్తాను రాకంగా. మాకు ఇవ్వలేదు, రాలేదు. మీరు అడిగారా అండి వెళ్ళి ఇలా రాలేదు అని? అని ప్రతి చుట్టూ అడుగుతూనే ఉన్నాం, ఇస్తారు ఇస్తారు అంటారు, కానీ ఇవ్వటం లేదు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ప్రయత్నించి ఉంటారండి ఇలా? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుందండి అక్కడ నుంచి ఉంటున్నాం మేము. ప్రతిసారి ఓట్ల ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా అడిగితే అలాగే ఇచ్చేస్తాం అది చేస్తాం అంటున్నారు, కానీ ఏటీ చెయ్యట్లేదు. పట్టాలు వచ్చిన వాళ్ళకే ఇవ్వలేదా? జాగవ ఎక్కడ ఉందో ఎక్కడ ఉందో నాకు ఇవ్వలేదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.